ఏలూరు జిల్లాలోని ఇక మనం బ్రేకింగ్ చూస్తే ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీగా ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ నేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. పలు కీలక అంశాలైతే చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో ఇన్ఛార్జ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆయన 4 గంటల ప్రాంతంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. అటు ఈ రోజు ఢిల్లీలో పలువురు కీలక నేతలను కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇటు పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి నిధులు సంబంధించి కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్థిక వెసులుబాటు కల్పించడం నిర్మలా సీతారామన్ తో కూడా సమాచారం ఉంటుంది. అయితే అనంతరం అక్కడ నుండి మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఆయన వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా సీట్లు గెలుచుకోవడంతో అటు పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే మాత్రం అటు బీజేపీలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అటు ధన్యవాదాలు కూడా ఇప్పటికే బీజేపీ నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫోన్ ద్వారా అభినందించినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈయన ఈ రోజు ఆయనతో భేట అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే అటు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. అయితే ఈ యొక్క ఏదైతే మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఈ రోజు ఢిల్లీలో తన పర్యటన ముగించుకుని అనంతరం ఆయన మహారాష్ట్రకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ. ఎడుకోండి.